పోలవరంలో మాత్రం పట్టిసీమలో ఏమవుతుంది మహా అయితే 300 కోట్లతో అయిపోయేది 1500 1600 కోట్లు పెట్టారు. అది మామూలుగా టెంపరీ ఇది 300 కోట్లతో సరిపోతుంది. పట్టిసీమ అంటే ఏం లేదండి, నీళ్లు తోడి పక్కన దాంట్లో పోయటం, కాలంలో కట్టేసిన కాలంలో ఇక్కడ గోదావరిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు తీసా కాలంలో పోయటం. దాన్ని ఒక పెద్ద ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి అద్భుత చర్య కింద ఫోకస్ చేసుకున్నారు. ఇక్కడికి నీళ్లు వచ్చాయి ఆనందం, కృష్ణా జిల్లా ఏరియాలో నీళ్లు వచ్చాయి ఆనందం. పులిచెంతల నీళ్లు ఆపేసి ఈ నీళ్లు ఇచ్చారు. మీరు ఫస్ట్ ఇయర్ ఇస్తామన్నప్పుడు ఎక్సెస్ ఫ్లో అయ్యి సముద్రంలో కూడా పోయింది, ఎందుకంటే పులిచెంతలు సరిపోను ఆ సంవత్సరం. కానీ మీరు ఏదో ఒక పొలిటికల్ దీని మీద నేనే తీసుకొచ్చి వాటర్ ఇచ్చాననేటువంటి క్రెడిట్ పొందాలని 1000 కోట్లు తగలేశారు. దానివల్ల మా ప్రజలకు నష్టం లేదు, మనకు ఉన్నటువంటి ఎక్స్చెకర్ నష్టమేమో కానీ ప్రజలకు వచ్చిన నష్టం లేదు. పోలవరం తేడా వస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ప్రజలు మిగలరు, ఊళ్ళు మిగలవు, మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను, ఎలా చేస్తారో చెప్పండి. ఈ ఇయర్ మొన్న జూన్కి అయిపోతుందన్నది, ఏడాది తేడా వచ్చేటది కారణాలు ఏంటి? మీకు సింపుల్గా చెప్పాలంటే నీళ్లు రావాలంటే అక్కడ ఒక బకెట్ ఉండాలి. ఒక బకెట్ ఉన్న తర్వాత ఆ బకెట్ నిండిన తర్వాత ఆ నిండినటువంటి నీళ్లు పొర్లుతుంటే అదే స్పిల్వే, స్పిల్ అంటే పొరలటం. ఆ పొరలిన నీళ్ళేమో మాకు దౌళేశ్వరంకి వస్తాయి. ఈ బకెట్లోంచి నీళ్లు కాలువ ద్వారా ఇచ్చి విజయవాడకి ఇస్తారు. కృష్ణా రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్కి ఇస్తారు. లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కనెక్టివిటీ ఛానల్ ఇప్పటి వరకు ఏవి స్టార్ట్ అవ్వలేదు, రైట్ కెనాల్ కొంతవరకు అయింది. ఓకే, మీరు ఇచ్చేస్తామంటే ఈ మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రక్రియలో ప్రధానంగా కావాల్సిందేంటి? బకెట్ కావాలి. బకెట్లో వాటర్ నిండితేనే ఇవన్నీ, దాని గొడవ ఎత్తట్లేదు. ఆ బకెట్టే ఎత్తకం రాక్ పిల్ డ్యామ్ అంటే ఆ బకెట్టే. అక్కడ గోడ కట్టి ఆ గోడ వెనకాల ఆగేటువంటి నీళ్ళల్లో వచ్చే ఇదంతా జరగాలి. ఇప్పటివరకు దాని గొడవే లేదు. కాఫర్ డ్యామ్ అనేటువంటి టెంపరీ దాన్ని అర్జెంటుగా చేసి మేము ఆ లెవెల్ కొంచెం పెంచామంటే కాలంలోకి వెళ్ళిపోతుందని చెప్పారు. అది సాధ్యమా? అది నిజంగా మీరు అనుకున్న దాంట్లో సగం ఫ్లడ్ వచ్చినా ఆగుతుందా? వీటన్నిటికీ ఎవరన్నా నిపుణులు చెప్పారా? ఎలా చేయబోతున్నారు? ప్రజలతో చెప్పండి. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పినా సరే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్, తప్ప ఎలక్షన్ రాదు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇప్పుడైనా కొంచెం నిజాలు పంచుకోండి పబ్లిక్ తోటి. ఇది నిజమని చెప్పండి. ఇప్పటివరకు జరిగిందంత పక్కన పెట్టి ఇది యథార్థం, ఈ పరిస్థితిలో జరుగుతోంది, ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఇంత టైం పట్టచ్చు అని చెప్పచ్చు కదా. నిన్న మొన్న రామచంద్రరావు గారి దాంట్లో ఎఫిడేవిట్ వేయండి అని అడిగాడు ఆయన. ఏంటి రామచంద్రరావు డిస్ప్యూటు? చంద్రబాబు నాయుడు గారితో డిస్ప్యూట్ కాదు, అది స్టేట్ గవర్నమెంట్తో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ప్రకారం నేషనల్ ప్రాజెక్ట్ అని పిలిచిన తర్వాత 100% ఖర్చు వాళ్లే పెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పెట్టము, 2013-14 రేట్లే మేము ఇస్తాము, ఆ తర్వాత అయినటువంటి డబ్బంతా కూడా మీరే పెట్టుకోవాలి తప్ప మేము పెట్టుకోమని అంటున్నారు. ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం. మొత్తం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకోవాలని చెప్పి మీరు ఆర్డర్ ఇవ్వండి అని హైకోర్టులో ఆయన ఒక కేసు వేశాడు. ఆ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కౌంటర్ వేశారు సంవత్సరం తర్వాత. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ కౌంటర్లో ఏమి వేశారు వాళ్ళు? పేజీ 3లో వేసిన అతని పేరు అజయ్ కుమార్. అజయ్ కుమార్ అనేటువంటి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తరఫున ఆయన వేసిన దాంట్లో ఏం వేశాడంటే, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 1/4/14. అంటే ఇది 1 ఏప్రిల్ 14 ముందు మీరు పెట్టిన డబ్బు 1 రూపాయి కూడా ఇవ్వం. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆఫ్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. ఇంత క్లియర్గా రామచంద్రరావు కేసులో వాళ్ళు పట్టుకొచ్చి కౌంటర్ ఎఫిడేవిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చెప్పొద్దండి, ఎక్కడ చెప్పావా ఈ డబ్బు ఇవ్వమని మాతో ఎప్పుడన్నావు నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు, దానికి ఒప్పుకునే నువ్వు తీసుకున్నావు ఇది పోలవరం. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు ఇచ్చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని నీతి ఆయోగ్ రికార్డ్ చేశారు. 1/4/2014 నాటి రేట్లు ఇస్తే చాలని వాళ్ళు అంటున్నారు, ఇచ్చేద్దామని వాళ్ళు రికార్డ్ చేశారు. వీళ్ళు మళ్ళీ కోర్టులో వేశారు, వీళ్ళు చెప్పొద్దా వెంటనే? దానికి ఏదో రామచంద్రరావు ఎప్పుడు ఇలాగ మాట్లాడు, పోలవరం ఇతనికి ఇష్టం లేదు, మేము కట్టడం ఇష్టం లేదు అని ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడటం, దాంట్లో వేయండి ఇదే విషయాలు ఆ కోర్టులో వేయండి. ఇది తప్పని చెప్పండి, లేకపోతే ఇది రైట్ అని చెప్పండి, లేకపోతే ఈ కేసు వేసిన పోలవరం మీద వేసిన రామచంద్రరావు అనేవాడికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు కొట్టేయండి అని పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.